దాని పరిణలకు తీసుకోవద్దని కూడా మేము వారికి స్పష్టంగా తెలియజేసుకున్నాం. సింప్టమాటిక్ గా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే తప్పకుండా టెస్టులు చేయాలని చెప్పి ఇవాల మేము స్పష్టమైన గైడ్లైన్స్ ఇస్తా ఉన్నాం. రెండవది, వాళ్ళు పాజిటివ్గా నిర్ధారించబడి వాళ్ళు కనుక ఏ సింప్టమాటిక్గా ఉంటే ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారంగా హోమ్ ఐసోలేషన్ ఏదైతే చెప్పిందో దాన్ని తప్పకుండా వాళ్ళు కూడా పాటించాలి. వాళ్ళ కనుక సింప్టమ్స్ ఉండి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కనుక అవసరం ఉంటే అప్పుడు రొటీన్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి పేషెంట్కి రోజుకు 4000 రూపాయలు పాజిటివ్ పేషెంట్గా గుర్తించబడి మామూలు ఐసోలేషన్ ఉన్నటువంటి పేషెంట్కి 4000 రూపాయలు పర్ డే కలెక్ట్ చేయాలనేటువంటి నిబంధన. అదేవిధంగా వితౌట్ వెంటిలేటర్ ఐసీయూలో మామూలుగా డాక్టర్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళకి రోజుకు 7500 రూపాయలు. అదేవిధంగా వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వాళ్లకు 9000 రూపాయలు పర్ డే ఛార్జ్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ వెంటిలేటర్ మీద ఉన్న సందర్భంలో కానీ ఐసీయూలో ఉన్న సందర్భంలో కానీ యాంటీవైరల్ డ్రగ్స్ ఏదన్నా ఎక్కువ ఖర్చుతో కూడినటువంటి ఉంటే వాటికి సపరేట్గా ఛార్జ్ చేసేటువంటి అది కూడా నిబంధనలు రూపకల్పన చేస్తూ ఉన్నాం. దాంట్లో కొన్ని యాంటీవైరల్ ఇంజెక్షన్స్ 40000 రూపాయలు 50000 రూపాయలు కాస్ట్ కూడా ఉన్నాయి కాబట్టి అట్లాంటి సందర్భంలో తప్పకుండా వాటికి అయినటువంటి ఖర్చుని దీంట్లో ఇంక్లూడ్ కాకుండా ఎక్స్ట్రా ఛార్జ్ చేసుకోవచ్చు అనేటువంటి నిబంధన కూడా ఆ వెసులుబాటు కూడా దీనికి కల్పిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ టెస్టులు కానీ అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ సమాచారం కానీ తప్పకుండా తెలంగాణ పోర్టల్లో నమోదు చేయాలని చెప్పి కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దానికి మళ్ళీ టేసింగ్ చేయాల్సిన అక్కడ ఉంటుంది కాబట్టి మళ్ళీ వాళ్ళను మేము అట్లాంటి ఇళ్లల్లో అట్లాంటి వార్డులలో కొంత కంటైన్మెంట్ చేసుకోవాల్సిన అక్కడ ఉంటుంది కాబట్టి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునేటువంటి అక్కడ దీంట్లో ఉంటుంది కాబట్టి ఇవి ప్రైవేట్ హాస్పిటల్ చేయలేవు కాబట్టి ఆ పని మున్సిపల్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్స్కొని హెల్త్ డిపార్ట్మెంట్ చేసే అక్కడ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ మొత్తం సమాచారాన్ని మాకు చేరేవాళ్ళకి ఎక్కడ ఉంటుంది అనేటువంటిది కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాకు స్పష్టంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఫోర్ ఫ్రంట్లో ఉండేటువంటి డిపార్ట్మెంట్, దానికి సపోర్ట్గా ఉన్నటువంటి మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, దానికి సపోర్ట్గా ఉన్నటువంటి కొంత ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవాళ మీలాంటి వాళ్ళు ఇట్లాంటి దాంట్లో ఫ్రంట్ లైన్ ఉంటున్న వాళ్ళు కావచ్చు, తప్పకుండా ఏమాత్రం సింప్టమ్స్ ఉన్నా ఏమాత్రం అనుమానమన్నా అందరికి కూడా టెస్టులు చేసి వాళ్ళని మాత్రం క్లీన్గా పెట్టుకోవాలన్నటువంటి ఆదేశాలు కూడా మాకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అసలు ఈ హైదరాబాద్లో దీని వ్యాప్తి ఎంత ఉంది, దీని డెప్త్ ఎంత ఉంది అనేటువంటిది అని క్లియర్గా తెలుసుకోవాలంటే ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లది సరిగ్గా లేదు కాబట్టి తప్పకుండా మన ఈ పీసీఆర్ టెస్టే ఆర్టీపీసీఆర్ టెస్టే చేసుకొని మనం కొంత నిర్ధారణకు వచ్చి దాన్ని బట్టి మనకు అసెస్ చేసుకోవాలన్నటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి ఇలా హైదరాబాద్ అంటే దాదాపు జిహెచ్ఎంసీ పరిధిలో అదేవిధంగా రంగారెడ్డి మేడ్చల్ జిల్లా ఒక్క నియోజకవర్గం మాకు పటంజరు ఉంటుంది, ఈ 30 నియోజకవర్గాల్లో తప్పకుండా మనకు ఎక్కడెక్కడైతే కంటైన్మెంట్ జోన్ లేవో ఎక్కడెక్కడైతే కొంత స్ప్రెడ్ ఎక్కువ ఉందో లైక్ జియాగూడ లైక్ తలాప్కట్ట లైక్ బాలాపూర్ ఇట్లాంటి ఎక్కడైతే ఉన్నాయో అలాంటి వాటితో సహా ఎక్కడెక్కడైతే కొంత తీవ్రత ఉందో పూర్తి స్థాయిలో గతంలో ఎట్లయితే మనం చేసినామో టెస్టులు చేసినామో ట్రేసింగ్ చేసి అట్లాంటి పద్ధతి అంతా కూడా చేసుకోవాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ టెస్టులు చేస్తలేనటువంటి ఇది లేదు. ఇప్పటికే హైదరాబాద్లో కింగ్ కోటి హాస్పిటల్ ఎంతమంది అయితే వస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మీలాంటి ప్రెస్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, పోలీసులో పనిచేసే వాళ్ళు కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు,
ఎక్కడైనా ఆపరేషన్ చేసుకునే ముందు ఉండేటువంటి పేషెంట్లు కావచ్చు, అలాంటి వాళ్ళకి ఎక్కడ కూడా ఇప్పటిదాకా మేము ఇబ్బంది పడలేదు. ఇలా మీరు ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ మీరు ఎంతమంది అయితే ట్రీట్ చేసుకోవాలనుకున్నారో అంతమంది చేయించగలిగినాం మేము. పోలీస్ కూడా మాకు స్టేడియంలో అంతా జమ చేసుకుని చేయగలిగినాం మేము. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఎంతమంది అవసరం ఉంటే చేయగలిగినాం మేము. అదేవిధంగా హైదరాబాద్లో, మరి ముఖ్యంగా హైదరాబాద్లో పేట్లబుర్జి హాస్పిటల్ కావచ్చు, తర్వాత సుల్తానీ బజార్ హాస్పిటల్ కావచ్చు, డెలివరీ కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఎంసీహెచ్ హాస్పిటల్స్ కింద, అక్కడ కూడా సాధ్యమైన మేరకి ఏమాత్రం అనుమానం కూడా టెస్టులు మేము చేస్తూనే ఉన్నాం. రేపు ఇవాళ ఈ నిబంధన తర్వాత మరింత పగడబందీగా ఇవాళ టెస్టులు చేయడం కానీ, ట్రేసింగ్ చేయడం కానీ, ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, ఆ ఏరియాస్ని కంటైన్మెంట్ చేసే ప్రోగ్రామ్కి పూర్తి స్థాయిలో సిఎస్ గారు, సిఎస్ గారు అదేవిధంగా మా ఆధ్వర్యంలో ఇలా పొద్దున్నే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ విధి విధానాన్ని కూడా ఖరారు చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో ఈ టెస్టింగ్తో పాటుగా ఫీవర్ సర్వే కావచ్చు, మన కొంత ముందస్తు సర్వే, ఐఎల్ఐ కేసులు కానీ, సారీ కేసులు కానీ, నిమోనియా కానీ, అదేవిధంగా కొంత జ్వరం వచ్చేటువంటి, ఈ సీజనల్గా వచ్చేటువంటి జ్వరాలు కానీ, ఇలాంటి వాటి విషయంలో పగడబందీగా సర్వే చేయాలంటే అవసరమైతే ఒక హాఫ్ ఇయర్ కోసమో వన్ ఇయర్ కోసమో టెంపరీగా ఏఎన్ఎంలని, టెంపరీగా మాకు ఆశా వర్కర్లని, ఇతర ఆరోగ్య సిబ్బందిని పెట్టుకొని పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ప్రతి ఇంటికి మన హెల్త్ వర్కర్లు వెళ్ళి ఇవాళ చెక్ చేసేటువంటి, టెస్ట్ చేసేటువంటి, సర్వే చేసేటువంటి దాన్ని కూడా మాకు కల్పించడం జరిగింది. ఆ పర్మిషన్ కూడా ముఖ్యమంత్రి గారు, ఆ మ్యాన్ పవర్ కానీ, ఆ ఇతరత్ర కూడా అవన్నీ కూడా మాకు సమకూర్చడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా తెలంగాణ మొత్తంలో ఒక హైదరాబాద్ చేసిన పనుల్లో కొంత ఈ కేసు కేంద్రీకృతమై ఉంది కాబట్టి దీన్ని పగడబందీగా కంటైన్ చేసి దీన్ని నిర్వహించుకోవాలని, అదేవిధంగా డెత్ విషయంలో కూడా ఇలా ఏ కోమార్బిడిటీ కండిషన్తో చనిపోతూ ఉన్నారో అలాంటి డెత్ రేట్ కూడా తగ్గించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి, అవన్నీ కూడా వాటికి ఏమేమి కావాలో ఆ ఇన్పుట్స్ అన్నీ కూడా, ఆ ఇన్పుట్ సపోర్ట్స్ అన్నీ కూడా వారు మాకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.